శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వంటింట్లో ఏ వస్తువులు ఉంటే మనకి లాభము, ఏ వస్తువులు లేకపోతే మనకి నష్టం, అంటే వస్తువు లేకపోతే నష్టం ఏమిటి అన్న ఆలోచన వస్తుంది అందరికీ. అంటే నష్టము అంటే మనం వంట చేసేటప్పటికి ఆ వస్తువు, ఆ పదార్థం లేకపోతే ఆ పదార్థానికి రుచి రాదు, మనకి ఆరోగ్యం కూడా చేకూరదు. ఇంకొకటి, ఇంట్లో వంటింట్లో కొన్ని మనం ఆహారానికి ఉపయోగించే వస్తువులని లేవు అయిపోయాయి అన్న పదం రాకూడదు. అంటే అవి లేవు అయిపోయాయి అని అంటే అవి లేకుండా పోతాయి, అంటే మన వాక్కి అంత శక్తి ఉంది, మన భావనకి అంత శక్తి ఉంది. కాబట్టి ఏవే వస్తువుల్ని అయిపోయాయి అనకూడదు, ఏవి పుష్కలంగా నిండుగా ఇంట్లో ఉన్నాయి అని చెప్పాలి. అంటే పసుపుని కూడా అయిపోయింది అనకూడదు. ఒకవేళ అయిపో వస్తువు ఉంటే కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఉన్న భర్తలకి ఏం చెప్పాలంటే పసుపుని తీసుకురండి అని చెప్పాలి, అయిపోయింది అని చెప్పకూడదు. అలాగే కందిపప్పు, బియ్యము, శనగపప్పు, నెయ్యి, ఉప్పు, ఈ పదార్థాలని అయిపోయాయి అని సంబోధించకుండా తీసుకురండి అని చెప్పాలి. ఇంకొక విషయం, ఆ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయే వరకు వాడకూడదు, అవి ఇంకా కొంచెం పదార్థం ఉన్నప్పుడే పదార్థాలని తీసుకొని వచ్చి నింపుకోవాలి. పూర్తి ఖాళీ అయిపోయింది అంటే మన ఇంట్లో ధనాగారం కూడా ఖాళీ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే అన్నం వండే సమయానికి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు, బియ్యం తీసుకురా, అన్నం వండాలి, లేకపోతే లేవు అని. అలా ఉండకూడదు. అలా ఉన్న ఇంట్లో లక్ష్మి అంటే అలక్ష్మి స్థిర నివాసం చేసుకొని ఉంటుంది. ఏమీ లోని చోటనే లేకుండా చేయడం కోసమే అలక్ష్మి స్థిర నివాసం చేసుకుంటుంది. కాబట్టి నూనె, నెయ్యి, కందిపప్పు, బియ్యము, పసుపు, ఉప్పు, చింతపండు ఇలాంటి పదార్థాలన్నీ ఎప్పుడూ కూడా సమృద్ధిగా గృహంలో ఉంచుకోవాలి. నిండుకున్నాయి అని కూడా చెప్పాలి. అంటే నిండుకున్నాయి అంటే ఉన్నాయి, లేవు అనే మాట రాకుండా నిండుకున్నాయి అంటే తీసుకురావాలి అని అర్థం. మనం వాకుకున్న శక్తి వల్ల నిండుకున్నాయని ఎప్పుడు నిండుగానే ఉంటాయి. కాబట్టి ఈ పదార్థాలని పూర్తిగా అయిపోయే వరకు ఏ గృహం కూడా ఉండకూడదు, ఉంచకూడదు కూడా. కాబట్టి ఈ పదార్థాలన్నీ కూడా మనం తీసుకొచ్చే సమయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో ఎప్పుడూ కూడా ఈ వస్తువుల్ని కొనుగోలు చేయకూడదు. మనం ఉదయం అంటే పగటి సమయంలో మాత్రమే వీటిని కొనుగోలు చేయాలి. చాలామంది, మేము ఉద్యోగరీత్యా మాకు సాయంత్రమే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే వీలవుతుంది అని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు, మీకు శని ఆదివారాలు సెలవు దినాలు ఉంటాయి, లేకపోతే వీక్ ఆఫ్లు ఉంటాయి ఏదో ఒక రోజులు, ఆ రోజు పగలు వెళ్ళి ముందుగానే మీరు ఏమీ లేవు అన్నీ చూసుకొని వాటిని కొనుగోలు చేసి తెచ్చుకోవాలి. అంతేకాని ఎప్పుడంటే అప్పుడు, ఏ రోజు అంటే అప్పుడు కొన్ని పదార్థాలని మనం కొనుగోలు చేయకూడదు. అత్యవసరమైతే వాటికి ఇంకా తప్పదు కాబట్టి తెచ్చుకోవచ్చు, కానీ కొంచెం ముందుగా, ముందు జాగ్రత్తగా మనం ఆలోచించుకొని వీటన్నిటినీ కూడా గృహంలో సమృద్ధిగా ఉంచుకుంటూ, సుఖసంతోషాలతో ఉంటూ, సుఖశాంతులతో ఉంటూ, పరిశుభ్రంగా ఉంటూ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.